లేదు అనుమానం ఉన్నా. వెంటనే అరెస్ట్ చేయి. అర్జున్, బ్లాస్టింగ్ లో బాడీస్ అన్ని పూర్తిగా కాలిపోయాయి. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వస్తే కానీ ఏమీ చెప్పలేము. తను బతికుండే ఛాన్సెస్ ఇంపాసిబుల్. ఎవరైనా దెబ్బ తగిలితే అమ్మా అంటారు, నువ్వేంట్రా నాన్న అంటా. అది నా పెంపకం. వాడు నా కొడుకే, నా అన్న కొడుకు. లేకపోయినా బతకచ్చురా, కానీ వీడు లేకుండా బతకడం కష్టం. వీడు నా ప్రాణంరా. మా నాన్న కోసం నేను చావడానికైనా చంపడానికైనా సిద్ధమే. క్షమించడమ్మా, ఎవరైనా తండ్రి చనిపోతే తొల కొరువు పెడతారు. నేను ఈ చేతులతో నా తండ్రి చెప్పుకున్నాను. నా వల్ల కాదమ్మా, నా వల్ల కాదు. ఇప్పుడు నీకు కావాల్సిందే పశ్చాత్తాపం కాదు, ప్రాయశ్చిత్తం. ప్రేమ నాటకమాడి నీ తండ్రిని నీ చేతులతోనే చంపుకునేలా చేసిన వాడని ఎవరిని వదలద్దు. యుద్ధం మొదలైంది. శత్రువుని చంపాలంటే ఆయుధం అవసరం, కానీ అదే శత్రువు చేతిలో నేను ఆయుధం అయ్యాను. గెలవడం తప్ప తెలియని నేను ఓడిపోయాను. తెలియకుండానే పద్మ వ్యూహంలో ఇరుక్కుపోయాను. నా అనుకున్న వాళ్ళే నాకు ద్రోహం చేశారు. నాన్నతో పాటే నేను అంతమైపోయాననుకున్నారు. కానీ నేను అభిమన్యుణ్ణి కాదు, అర్జునుణ్ణి. తిరిగి వస్తున్నాను. యుద్ధం వాళ్ళు ప్రారంభించారు, నేను ముగిస్తాను. నాన్నకు అని చంద్రప్రసాద్ నా గురించి ఏత అనుకుంటున్నాడు. నన్ను ఇంకా సెంట్రల్ లో కూకొని ఎండు చేపలు అనుకుంటున్నాను అనుకుంటున్నాడు. ఏంటి సెంట్రల్ మినిస్టర్ బాబు, అతగారి బుద్ధి ఉండాలి కదా. ఏడు తినేసినారు, ఏడు తినేసినారు. నన్ను గాని భూమిని చుట్టు చుట్టి సంకలం తీసుకున్నాను ఏతండి. ఎక్కడెక్కడ ఉంది అలా నిరూపేత్తానంటాడు. నిరూపేత్తమానండి, నిరూపేత్తమానండి.
అది నిరూపించలేడు, అందుకే రాడు. మాటిస్తే తప్పే మనిషి కాదు మా అన్నయ్య. పోర్ట్ ఎక్స్టెన్షన్ పేరుతో జనం నుంచి భూమిని లాక్కోడానికి ఈ బైరెడ్డి వేసిన మాస్టర్ ప్లాన్ ఏమిటో మాకు తెలుసు. దాన్ని నిరూపించడానికి మా అన్నయ్య తప్పకుండా వస్తాడు. నాది మాస్టర్ ప్లానా? నన్ను అపాస్మాలు చేసినాక ఆ అనిత్ చంద్రప్రసాద్ కావాలని పిచ్చి జనం రెచ్చగొట్టించినాడు. నా జనం డెవలప్ అవును, అతగాడికి ఏమాత్రం నచ్చలేదు. మరి వీళ్ళు ఎదిగిపోతే అతగాడి వ్యాపారాలు సాగవు కదా. అది కదా అందుకే కదా నాటకం ఆడతాడు. మాది నాటకం నీది నాటకం తెలియడానికి ఒక్క అరగంట వెయిట్ చెయ్యి, తేలిపోతుంది. అరగంట కాదు, 6 గంటలైనా ఓపిక కూకుంటా. చెప్పాడు సైడు చేసేవాడు చెప్పడం. అయినా అంత ఆధారాలు ఉంటే తెమ్మను, నా తప్పని తేల్తే ఈరే నా మంత్రి పదవికి రాజీనామా చేసేస్తా. హరిచంద్ర ప్రసాదే, ఏడు మా బావ బైరెడ్డితో నెట్టేసుకున్నా? పేపర్లు ఇస్తావో ప్యానాలు ఇస్తావో డిసైడ్ చేసుకో. మాతో ఎట్టుకుంటే సొరస పేటాడేద్దే. ఏంటి నవ్వుతావేటి? భయంతో పిచ్చికెనక్కేసినదిట్రా. నన్ను తీసుకొచ్చి మీ చావుని మీరే దగ్గరికి తెచ్చుకున్నారా? సరమే, దేవుడు గాని పచ్చిమైపు మమ్మల్ని అందరి చంపేసి నిన్ను గాని ఇడిపించేస్తానేట్రా. చూడ్డానికి చవట్లా ఉన్నా, కరెక్ట్ గానే గెస్ చేసావు. ఆడట మాట్లాడేస్తా ఉంటే చూస్తావేంట్రా, సచ్చిగా తీస్తావు. 100 తప్పులు ఒక్క క్షణంలో చేసేసారా. ఎ పీస్ ఆఫ్ అడ్వైస్, ఎవడైనా టచ్ చేసే ముందు వాడి వెనకాల ఎవడైనా ఉన్నాడా అని చూసుకోవాలరా. యూ మోరన్స్ ఓ సెస్ నియర్కమాలోడన్నారా? 6 అడుగుల అణుబాంబు ఉన్నాడరా. అప్పు ఆడంత పోటుగాడిట్రా. ఆట వేట వాడికి వెన్నతో పెట్టి నేర్పించాడరా. యూనో, 10 నిమిషాలు గనక నేను కనిపించకపోతే 11వ నిమిషం నా ముందుంటాడరా వాడు. చేపలైతే వాడు సునామీరా.
ఈ బైరెడ్డి చేసిన అక్రమాలకి రుజువులు ఇవిగో. ద ప్రూఫ్ ఇస్ ఆల్ దేర్. ఇప్పటికైనా ఈ పని ఆపేయండి. జనాన్ని ఆదుకోండి, జనంతో ఆడుకోకండి. బైరెడ్డి, వన్ మినిట్. ఎవరినైనా అణిచేస్తే తిరగబడతారు, అదే ప్రేమిస్తే ప్రాణం ఇస్తారు. ఒక పొలిటీషియన్ అయ్యుండి కూడా ఈ విషయం నువ్వు తెలుసుకోకపోవడం నీ మూర్ఖత్వం. ఇప్పటికైనా తెలుసుకో, నేర్చుకో, బాగుపడతావు. You can go now. Harishchandra Prasad! Harishchandra Prasad! Harishchandra Prasad! Harishchandra Prasad! Harishchandra Prasad!